చలి చంపేస్తోంది ప్రాణాలు తీసేస్తోంది ఎస్ అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సోం సృష్టిస్తోంది మంచు ఖండంలా మారిపోయింది అగ్రరాజ్యం ఎటు చూసినా గుట్టలకు గుట్టలుగా మంచు పేరుకుపోయింది మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలతో గజగజ వడికిపోతున్నారు స్థానికులు ఒకవైపు ఏకధాటిగా కురుస్తున్న హిమపాతం మరోవైపు ఎముకల కోరికే చలి రక్తం గడ్డకట్టుకుపోయి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఇటీవలే మంచు తుఫాను ధాటికి భారత్కు చెందిన ఒక కుటుంబం అత్యంత దయనీయ స్థితిలో మృత్యువాత పడింది ఇప్పుడు నార్త్ అమెరికాలో మంచు తుఫాన్ ధాటికి విలువలాడిపోతుంది మైనస్ డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతోంది నార్త్ ఈస్ట్ మిడ్ అట్లాంటికాను మంచు దుప్పటి అమ్మేసింది ఇళ్లు రోడ్లు వాహనాలు పూర్తిగా మంచులో మునిగిపోయాయి రోడ్లపై కుప్పల కుప్పలుగా పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నా మళ్లీ అదే పరిస్థితి ఏర్పడుతోంది దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది లో విజిబిలిటీతో పలు ప్రాంతాలకు విమానాలు కూడా బంద్ అయ్యాయి దాదాపు నాలుగు వేల విమాన సర్వీసులపై మంచు తుపాన్ ఎఫెక్ట్ పడింది విద్యా సంస్థలు కార్యాలయాలు కూడా మూసివేయాలంటూ ఆదేశాలు సైతం జారీ అయ్యాయి ఇక యుఎస్ తూర్పు తీరంలో మంచు అలజడి రేపుతోంది నాలుగేళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి మంచు కురుస్తోంది కరోనా నుండి మైన్ వరకు మంచు కప్పేసింది తీర ప్రాంతంలో బలమైన మంచుతో కూడిన గాలులు వీస్తున్నాయి ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అధికారులు గతంలో ఎన్నడూ లేని రీతిలో మంచు కురుస్తోంది రోడ్లపై రెండు ఫీట్ల కంటే ఎక్కువగా మంచు కప్పేటం ఆందోళన కలిగిస్తోంది తీరం వెంబడి మంచు వరద పోటితే ప్రమాదముందంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు సైతం జారీ చేశారు ఇక బోస్టన్ ఏరియాను సైతం మంచు దొప్పుడు కప్పేసింది అరవై ఒక్క సెంటీమీటర్ల మేర మంచు పొర కప్పుకుంది గత ఇరవై నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో డెబ్బై సెంటీమీటర్ల మేర మంచు కొరవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది రెండు వేల మూడు నాటి రికార్డును లేటెస్ట్ రికార్డు చేసింది ఇక ఈ మంచు తుఫాను పేరు విపత్తుకు దారితీసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి శీతల గాలులు ఒకవైపు మైనస్ డిగ్రీల స్థాయిని మరిపిస్తున్న మంచు మరోవైపు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి అయితే చల్లని గాలులు సముద్రంపై ఉండే వేడి గాలులతో కలిస్తే ప్రమాదం ఏమి ఏమీ లేదంటున్నారు ఇప్పుడు అయితే బాంబు సైక్లోన్ కు దారితీసే ప్రమాదం అయితే ఉందని హెచ్చరించారు నేపథ్యంలో పర్యాటకులపై కూడా ఆంక్షలు అమలవుతున్నాయి బోస్టన్ లో పర్యాటకుల రాకపై నిషేధాజ్ఞలు విధించారు ఎమర్జెన్సీ ప్రయాణికులకు తప్ప సామాన్యులకు అవకాశం అస్సలు ఇవ్వటం లేదు ఎమర్జెన్సీలో కూడా కిట్ వెంట ఉండాల్సిందే నార్త్ ఈస్ట్ వ్యాప్తంగా ఇప్పటికే వార్నింగ్ ఇష్యూ జారీ చేశారు రెండు వేల పద్దెనిమిదిలోనూ ఇటువంటి హెచ్చరికే జారీ చేశారు మరోవైపు మంచు ధాటికి అమెరికాలో పిట్స్బర్గ్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది ఈ ఘటనలో ఒక బస్సు లోయలోకి ఉరిగింది సుమారు వంద ఫీట్ల లోతులో పడిపోయింది సిటీ బస్